దేశ సాంస్కృతి సాంప్రదాయాలను నేటి యువతరం ఆకలింపు చేసుకుని వారి జీవితాలలో అనుసరిస్తే ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు దోహదపడతాయని ఇంపాక్ట్ మోటివేటర్ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఇంపాక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంపాక్ట్ గురుకుల కార్యక్రమంలో భాగంగా 2వ రోజు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, వేణుగోపాల్, కేవీ ప్రదీప్, ఐఏఎస్ అకాడమీ సినీ నటుడు ప్రదీప్, ప్రత్యూష సుబ్బారావు, మల్లికార్జున్, జ్యోతి శ్రీధర్, సుధీర్ సనాధరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు మోటివేషన్ క్లాస్ను సద్వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ చైర్మన్ ముంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్, సెక్రటరీ మంగారాజు, ట్రెజరర్ కిషోర్ కుమార్, పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, లింగమల్లు కృష్ణమూర్తి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సూర్యనారాయణ, ఈశ్వర్ కుమార్, గవర్నర్ మాటూరి మంగతాయారు, లయన్స్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అనిల్ కుమార్ సేట్, కాకినాడ లయన్స్ క్లబ్ సభ్యులు, లియో క్లబ్ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మాకు అక్కడ చాలా కష్టాలు ఉన్నాయి ఇరాన్లో, కాబట్టి ఆ ఇరాన్లో ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలను మేము సహించలేము, అందుకని మేము ఇక్కడికి వచ్చాం, మాకు శరణు ఇవ్వండి అని. అప్పుడు ఆ గుజరాత్ రాజు పరీక్షిస్తాడు మీరు ఎలాంటి వాళ్ళు. ఆ ఆలోచన చూసి ఆ జొరాస్ట్రియన్లో ఉన్న ఒక గురువు గారు ఏమంటున్నారంటే, డాక్టర్ ఒక పాల గ్లాస్ ఒకటి తెప్పించండి, పూర్తిగా పాలతో నిండి ఉన్న గ్లాస్. అప్పుడు పాల గ్లాస్ తెప్పిస్తాడు. అప్పుడు ఆయన ఏమడుగుతారంటే, కొద్దిగా పంచదార కూడా తెప్పిస్తారా? పంచదార తెప్పిస్తారు. ఈ పంచదారని తీసుకుని ఆ పాలలో వేస్తారు. పాలు ఆల్మోస్ట్ ఫుల్గా ఉన్నాయి, ఇంకా కొద్దిగా పాలు వేసినా కూడా ఒలిగిపోతాయి. అప్పుడు అందులో పంచదార వేస్తారు. ఆ పంచదార వల్ల పాలు ఒలిగిపోలేదు, ఆ పాలకి తీయదనం కూడా చూడలేదు. అప్పుడు ఆ గురువు గారు అంటారు, మీరు మాకు ఆశ్రయం ఇస్తే, మీరు పాల లాంటి వాళ్ళు, మేము పంచదార లాంటి వాళ్ళం, కాబట్టి మీ పాలను మేము తీయదనంగా చేస్తాము అని చెప్పి ఆ గురువు గారు కోరుకుంటారు. మీ అందరికీ మేము హృదయంలో ఉండే కొనవాళ్ళు చాలా తెలుస్తాం. టెక్నాలజీలో చాలా చేంజెస్ కానీ ఏదైనా విషయం మీరు తెలుసుకోవడం కంటే ఇలాంటి పెద్దలు వచ్చి చెప్పే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు నిన్న తర్వాత ఆచరించాలా, మనకు నచ్చిన దారిలో వెళ్దామని. బట్ ఆచరించిన వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, నడవడిక మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక పద్ధతిలో వెళ్ళి ఒక గోల్స్ తీసేసిన వాళ్ళు ఉన్నారు. దానికి ఉద్దేశించబడితే ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రామ్. మరి ఇంతకి నిష్ణాతులైన స్పీకర్స్ ద్వారా చెప్పే మాటలు విని అందులో మనం ఆచరించవలసిన ఆచరించుకుని 2000 మందికి పైగా స్టూడెంట్స్ ఈ యొక్క శిక్షణ తరగతిలో పాల్గొని వాళ్ళ యొక్క కెరీర్ని రూపుదిద్దుకోవడంలో వారి ఈ క్లాసెస్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా విని వారు నిష్ణాతులు అయ్యాయని అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అద్భుతమైన ఫ్యాకల్టీస్ లైక్ గంపా నాగేశ్వర గారు అండ్ ఎన్నమూరి వీరేంద్రనాథ్ అండ్ లక్ష్మీపురం వేణుగోపాల్ గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ, ముఖ్యంగా జేడి లక్ష్మీనారాయణ గారు అండ్ ఇలాగ ఒక 15 మందికి పైగా ఫ్యాకల్టీస్ ఈ యొక్క ఈ 2 రోజుల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పిల్లలకి ఎంతో ఉత్సాహపరితంగా వాళ్ళ పిల్లలకి ఎంతో బాగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క అనుభవాన్ని రంగరించి పాటలు చెప్పడం జరిగింది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మాకు చేయడానికి అవకాశం కలిగేసిన మా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మాటూరు మంగతాయారు గారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఇచ్చేసిన మా మెంటర్ లయన్ బాదం బాలకృష్ణ గారికి, అలాగే మాకు ఎంతో విధంగా ఈ కార్యక్రమం చేయడానికి సపోర్ట్ చేసిన ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్స్ వారికి, మరి ఓఎన్జీసీ వారికి, మరి వివిధ రకాల సంస్థల అందరికీ కూడా మేము పేరు ధన్యవాదాలు.